हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सिरी थॉट्स। फ्रेंड्स, ई रोज मन रेसीपी वच्ची वंकाय मुनक्काय करी ए विधंगा तयार चेसुकोवालो वाटिकी कावाल्सिन पदार्थालु एंटो ओकसारी चूद्दाम। वंकाय मुनक्काय करी कावाल्सिन पदार्थालु मुनक्कायलु टमाटालु उल्लिपायलु కారం కరివేపాకు నూనె పోపు దినుసులు కొబ్బరి పొడి గరం మసాలా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయలు। ఇప్పుడు మనం కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన బాండి పెట్టుకోవాలి। బాండి బాగా వేడెక్కిన తర్వాత కరికి తగినంత ఆయిల్ బాండిలో వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు చిన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు చిన్నగా తరిగి ఉంచుకున్న టమాటో ముక్కలు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చిన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా తరిగి ఉంచుకున్న మునక్కాయలను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ పైన ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఈ విధంగా మగ్గి ఉంటుంది। ఇలా మగ్గించుకున్న కర్రీలోన మనం ఇప్పుడు కర్రీకి తగినంత కారం వేసుకుందాం। తగినంత కారం వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కర్రీ పైన మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒకసారి కర్రీ ఓపెన్ చేసి చూద్దాం। ఇప్పుడు చివరిగా ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక సెకండ్ పాటు స్లిమ్ లో ఉడికించుకుందాం। ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూద్దాం। ఇదిగోండి వేడివేడి వంకాయ మునక్కాయ కర్రీ రెడీ। చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ మునక్కాయ కర్రీ ఎలా తయారు చేసామో। ఈ ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా వంకాయ మునక్కాయ కర్రీ మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసి చూడండి, తప్పకుండా టేస్ట్ అదిరిపోతుంది। ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా, మరి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సిరి థాట్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను, మీ శిర్షారెడ్డి, బాయ్ బాయ్।